బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ హైకోర్టు ను జమున గోడౌన్స్ ఆశ్రయించారు. ఇక పిటిషన్ వేశారు మాజీ మంత్రి ఈటల భార్య జమున. తమ భూముల్లోకి పోలీసులు రెవెన్యూ అధికారులు వెళ్లకుండా చూడాలని పిటిషన్ దాఖలు చేశారు. ఇక విజిలెన్స్ అధికారులు వెళ్లకుండా ఆదేశించాలని జమున కోరారు. ఇక తెలంగాణ కోర్టును జమున గోడౌన్స్ ఆశ్రయించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ నాగరాజు అందిస్తారు. నాగరాజు, జమున పేరు మీద గోడౌన్స్ గోడౌన్స్ కు సంబంధించినటువంటి వ్యాపారం ఉంది. ఎక్కడైతే ఇప్పుడు ఈటల మాజీ మంత్రి ఈటల భూములు ఆక్రమించారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయో, ఆ దేవర యాంజాల్లోని సీతారామచంద్రస్వామి దేవాలయానికి సంబంధించినటువంటి భూముల్లోకి ఎవరు వెళ్లకుండా ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి ఈటల భార్య జమున ఆ గోడౌన్స్ యజమానిగా పిటిషన్ దాఖలు చేశారు. నిన్న ఆ భూముల్లో జరిగినటువంటి ఆక్రమణలు అవకతవకల పైన 4 ఐఏఎస్లతో కూడినటువంటి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నిన్న మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కూడా ఆ భూముల పరిసరాలన్నీ పరిశీలించింది. ఈ రోజు నివేదికను గవర్నమెంట్ కు సమర్పించబోతా ఉంది. చీఫ్ సెక్రటరీకి ఈ రోజు మధ్యాహ్నం వరకు నివేదిక ఇవ్వబోతోంది రూప. దీంతో ఆ భూములన్నీ కూడా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూములుగా తేల్చారు. వీటిని సీతారామచంద్రస్వామి దేవస్థానానికి ఒక దాత నిజాం కాలం లోపల దానంగా ఇచ్చారు. ఆనాటి నుంచి అవి ఆ దేవాలయ భూములుగా కొనసాగుతా ఉన్నాయి. వాటిలో చాలా వరకు ఆక్రమణలు వెలిశాయి. 800 ఎకరాల భూములు మాత్రం ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. మిగతా అన్ని భూముల లోపల కూడా నిర్మాణాలు వెలిశాయి. కొన్ని చోట్ల గోడౌన్లు కట్టారు, కొన్ని ఫామ్ హౌజుల్ గా మార్చుకున్నారు, మరికొన్ని చోట్ల భవనాలు వెలిశాయి, వీటన్ని ఫంక్షన్ హాల్ వెలిశాయి. వీటి మీద కోట్ల రూపాయల కిరాయిలు వసూలు చేస్తా ఉన్నారు. ఇవే భూముల లోపల ఈటలకు సంబంధించినటువంటి గోదాములు కూడా నిర్మించారని చెప్పేసి ఆరోపణలు వచ్చాయి. దీనిపైన ఈ ఆరోపణలు రాగానే ప్రభుత్వం ఐఏఎస్ల కమిటీ ఫామ్ చేయడము, ఆ ఐఏఎస్ల కమిటీ నిన్న వెళ్లి సమగ్ర విచారణ జరపడం, రాత్రి వరకు అక్కడ విచారించడం, పోలీసు రెవెన్యూ విజిలెన్స్ అధికారులు ఆ వ్యవహారాలని చూస్తుండటంతో ఈ రోజు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతోంది. దాన్ని అనుసరించి ఏదైనా చర్యలు తీసుకుంటారు కావచ్చు, గోదాములను కూలగొడతారనేటటువంటి దానిపైన ఆందోళన వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. జమున ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీసు విజిలెన్స్ రెవెన్యూ అధికారులను ఆ భూముల్లోకి వెళ్లకుండా చూడాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి కోరారు. దీన్ని విచారణకు స్వీకరించే అవకాశం కనపడతా ఉంది రూప. ఓకే, రైట్, థ్యాంక్ యూ నాగరాజు.